రంజాన్ మాసం సందర్భంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం పట్టణంలో ముస్లిం సోదరులకు పలువురు దాతల సహాయంతో రంజాన్ తోఫా నిత్యావసర సరుకులను కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుటుంబాలన్నిటికీ కూడా ఏదో ఉడతా భక్తిగా సహాయం చేయడం జరిగింది. దాతలందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ముందుకొచ్చి ఏదో ఒక విధంగా ఉడతా భక్తిగా మనం చేయాలనని ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ సోదరులు అని అంటే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చే వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ముస్లిం మైనారిటీ కుటుంబాలను దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా పలకరించి ఏదో ఒక విధంగా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి గొప్ప మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చేసింది మర్చిపోకుండా ముస్లిం మైనారిటీ కుటుంబాలు వాళ్ళ మనసుల్లో ఒక దేవుడిగా కొలిచారు. గతంలో ఎంతోమంది చేసినా ముస్లిం మైనారిటీ సోదరులను పట్టించుకోలేదు. రాజశేఖర రెడ్డి గారే ఆ కుటుంబాలకు ఒక గుర్తింపు ఇచ్చి ముందుకు నడిపించాడు. అదే కోవలో రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అండగా ఉన్నారు. శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ కుటుంబాలన్నీ కూడా ముక్త కంఠంతో మనం జగన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలి, మన రాజశేఖర రెడ్డి కుమారుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేస్తారు, అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేందుకు ముస్లిం మైనారిటీ సోదరులు కూడా ఒక కారణం అని చెప్తున్నారు. చాలా బాగా చేశారు ముఖ్యమంత్రి గారు. ఇతర వర్గాలతో సమానంగా మైనారిటీ వర్గాలు రాజకీయ అభ్యున్నతి కోసం ఆర్థికంగా ఎదిగేందుకోసం నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ కాంట్రాక్టుల విషయంలో కానీ 50% రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వైఎస్ఆర్ కళ్యాణ్ కానుక దుల్హన్ పథకం కింద ప్రతి ఆడబిడ్డకు పెళ్లి నిశ్చయమైతే 1 లాక్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇమాముల గౌరవ వేతనం నెలకు 10,000, అదేవిధంగా మౌజాముల గౌరవ వేతనం 5,000 లెక్కన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఇవ్వాలని చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన మైనారిటీ ఆస్తులను కూడా సంరక్షించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. నంద్యాలలో మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులపై గత తెలుగుదేశం ప్రభుత్వంలో దాడులు జరిగి దేశద్రోహం కింద కేసులు పెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అవన్నీ కూడా మైనారిటీ వర్గాలకు రక్షణగా నిలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులు తీసేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మైనారిటీ సోదరులకు ఆ కుటుంబాలకు వైఎస్ఆర్ కుటుంబం అంటే చాలా ప్రేమ. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్లకు పెద్ద పీట వేస్తూ వాళ్ళకు అండగా ఉంటూ ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముస్లిం మైనారిటీ కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.